భక్తి న్యూస్. ప్రకృతిని ఆరాధించి వేదాలను ఆచరిస్తే భూతాపాన్ని తగ్గించవచ్చునని అన్నారు ప్రధానమంత్రి మోడీ. ప్యారిస్ లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సులో ప్రసంగించిన మోడీ సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడం ద్వారా భూమాతను రక్షించుకోవచ్చునని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన అన్ని ప్రమాణాలను భారత్ పాటిస్తుందని ప్యారిస్ వేదికగా ప్రపంచానికి హామీ ఇచ్చారు. వాతావరణ మార్పులపై పోరాడేందుకు ఏకదాటిపైకొచ్చిన ప్రపంచ దేశాలు ప్యారిస్లో చేతులు కలిపాయి. COP21 సదస్సులో ఆయా దేశాలు తమ ఎజెండాలను భూతాపం నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మొదలు ప్రపంచ దేశాధినేతలంతా ఈ సదస్సులో ప్రసంగించారు. వాతావరణ మార్పులపై అత్యవసర పోరుకు ప్రపంచ దేశాలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు మోడీ. ప్రపంచానికి పెను సవాల్గా మారిన వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పరస్పర సహకారం అవసరమన్నారు. వేదాలు, బుద్ధిజంలోని అంశాలతో భూతాపాన్ని తగ్గించవచ్చన్నారు. భారత్ భవిష్యత్ అవసరాలను సౌర విద్యుత్తుతో తీర్చుకుంటామన్నారు. భూగోళం భవిష్యత్తును మరికొన్ని రోజుల్లోనే నిర్ణయిస్తామన్నారు. సో వి నీడ్ ఎన్ అంబిషన్ టెక్నాలజీ ఇనిషియేటివ్ డ్రివెన్ బై ఎ పబ్లిక్ పర్పస్, నాట్ జస్ట్ ఎ మార్కెట్ incentives. This includes intellectual property. For this, we need to scale up green climate fund. We still need conventional energy. We should make it clean, not impose an end to its use. వాతావరణ మార్పులను ప్రపంచ దేశాలు సమిష్టిగా ఎదుర్కోవాలని సూచించారు అమెరికా అధ్యక్షుడు ఒబామా. ప్యారిస్ సదస్సు నిర్మాణాత్మక పాత్రను పోషించాలన్నారు. వాతావరణ మార్పులు పరిష్కారాలపై మోడీ ఒబామా చర్చలు జరిపారు. ప్రపంచ వినాశనానికి కారణమవుతున్న వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారత్ ముందుంటుందని ఒబామాకు చెప్పారు మోడీ. COP21 సదస్సు వాతావరణ మార్పులపై సమస్యలకు పరిష్కారం చూపడానికి ఒక ప్రారంభమని, ఇదే ఆఖరిది కాదన్నారు చైనా అధ్యక్షుడు జిన్పింగ్. జర్మనీ సహా యూరోపియన్ యూనియన్లోని దేశాలు కార్బన్ ప్రభావం లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్. మరోవైపు ప్యారిస్ సదస్సు భారత్ పాక్ దేశాధినేతల కలయికకు వేదికైంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రధాని నరేంద్ర మోడీ ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం అన్న సందేశం ప్యారిస్ సదస్సులో కనిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మంది దేశాధినేతలు ఒకే సమయంలో ప్యారిస్ సదస్సుకు హాజరయ్యారు.